దేవుని వాక్యలో చూస్తే సహవాసం గురించి, స్నేహం గురించి, మనుషుల గురించి చాలా అవసరము, చాలా ప్రాముఖ్యత తెలియజేయబడుతుంది. ఫైవ్ డైమెన్షన్స్, ఫైవ్ పీపుల్. ఆ ఫైవ్ పీపుల్లో ఈ ఐదు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఆ ఐదు ముఖ్యమైన వ్యక్తులు మీ జీవితంలో మీరు పొందుకోవాలనేది ఈరోజు వాక్యము. మొదటి వారు ఎవరంటే మనల్ని దేవునితో కలిపేవారు. వారు నీ జీవితంలో పెద్ద ఏం చేయరు, నీకేం పని చేయరు, నీకేం సహాయం చేయరు, నీకేం డబ్బులు ఇవ్వరు, నీకేం రికమెండేషన్ చేయరు, నీ భారాన్ని మోయరు, నీ గొడవని వినరు, నీకు ఏమి చేయరు. జస్ట్ నిన్ను దేవునితో కలిపి వెళ్ళిపోతారు, అంతే వారి పని. అలాంటి వారు కావాలి. రెండో రకమైన మనుషులు ఉంటారు, ఎవరు తెలుసా? నీ కొరకు ఒక్క చిన్న రికమెండేషన్ ఇస్తారు, నీ కొరకు ఒక చిన్న మాట చెప్తారు, నీ గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తారు, నీ గురించి ఒక చిన్నది పంచుకుంటారు, నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఈరోజు మన ఇతరులతో సరిగా ఉండకపోతే మనకు మంచి చేస్తానికి ఎవరు ఉండరండి. ఈరోజు నాకు స్నేహితులు ఎవరొద్దు, నాకు సహాయం ఎవరొద్దు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఎవరొద్దు, నేను ఒక్కడిని ఉంటానంటే చాలా డేంజర్. యు నీడ్ ద పీపుల్ అరౌండ్ యూ. నీకు కనబడే ఈరోజు నీ జీవితంలో ఉన్న మనుషులు, వీళ్ళ ద్వారా నాకు ఏం జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఏం ప్రయోజనం ఉండనొచ్చు. లేదు లేదు లేదు, దేవుడు నీ చుట్టూ పెట్టిన ప్రతి ఒక్కరి ద్వారా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు, ఇది జ్ఞాపకం చేసుకో. మూడో రకమైన వారు ఉంటారు. ఈ మూడో రకమైన వారు ఎవరంటే వారికి పెద్ద తెలివి ఉండదు అనుకుంటామేమో, వారికి పెద్ద యూనో మన కొరకు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం పెద్ద కనెక్షన్స్ లేవు, పెద్ద ఏమి జరిగించలేరు, పెద్ద అది లేదు ఇది లేదు అనుకుంటామేమో. కానీ వారు ఎప్పుడు మన పక్కన గమ్మున ఉంటారు, ఎప్పుడు పక్కనే ఉంటారు. వీడితో ఏం ప్రయోజనం రా అనుకుంటాము. కొంతమంది అంటారు ఇందుకురా ఎప్పుడు చూసినా వాడిని పెట్టుకుంటావు, ఏముంది వాడికి ఉద్యోగం ఉందా, వాడికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా, వాడికి ఏమైనా పని వచ్చా, ఇందుకు వాడిని పక్కనే పెట్టుకుని ఉన్నావు. అనేక సార్లు చూస్తే అలాంటి వారు చాలా ప్రాముఖ్యమైన వారు. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే మీరు ధన్యులండి. వారి జీవితాన్ని మీకు దారబోసి మీ పక్కన ఒక వ్యక్తి ఉన్నారంటే యు ఆర్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే దిస్ బిజీ వరల్డ్ నోబడి గివ్స్ టైమ్ ఫర్ ఎనీబడి, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఈ బిజీ లోకంలో ఎవడు ఎవడికి సమయం అవడు, సమయం ఇస్తే ఏదైనా వస్తావా, ఏదైనా ఇస్తావా, ఏదైనా చేస్తావా అన్నట్టే చూస్తాడు. దట్ ఈస్ ద వరల్డ్, దట్ ఈస్ ద వరల్డ్. కానీ అలాంటి పరిస్థితుల్లో వారికి ఉన్న ప్రాముఖ్యతలు అన్ని పక్కన పెట్టి మీ పక్కన ఒక మనిషి ఉన్నాడంటే హీఈస్ ద మోస్ట్ వాల్యుబుల్. అలాంటి వారిని భారం మోసేవాళ్ళు అని చెప్తాం, బర్డెన్ బేరర్స్, భారం మోసేవారు. వారు మన భారాలు మోస్తారంట. వాళ్ళు ఏం లేదు, నీ బాధంతా వింటారు, మౌనంగా ఉంటారు. నీ తిట్లన్నీ వింటారు, మౌనంగా ఉంటారు. నీ నష్టంలో సైలెంట్గా ఉంటారు, నీ ఆనందంలో సంతోషంగా పక్కన ఉంటారు. నీతో ఉండగలిగిన వారు, నిన్ను భరించగలిగిన వారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా మీ పోరు భరించేవారు? ఉన్నవారు నిజంగా చేతులు ఎత్తండి. యు ఆర్ సో బ్లెస్డ్, ఇంత మంది కొన్నారా, ఎంత ధన్యులు. వారిని జాగ్రత్తగా చూసుకోండి, వారితో మంచిగా ఉండండి. ఇశ్రాయేలీయులకి ఎందుకు మోషే, ఎందుకు మోషే? వారు భారమంతా తీసుకొచ్చి మోషే మీద వేసేవారండి. ఎప్పుడు చూసినా సడుగుడి గొడుగుడు. కానీ మోషే కూడా కొన్నిసార్లు స్పార్క్ అయ్యాడు. దాని తర్వాత దేవుడు వెతుకు, అయ్యో దేవ ప్లీజ్. దేవుడికి ఇశ్రాయేలీ ప్రజల మధ్యలో దూరేడంట. చంపే ప్రభా అనొచ్చు కదా, వద్దు ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు ప్రభా, నువ్వు మాట ఇచ్చావు ప్రభా, నువ్వు నిబంధన చేసావు ప్రభా. ఇస్ ఈస్ డిస్కసింగ్, ఈస్ ప్లీడింగ్. ఈరోజు మన జీవితంలో వి నీడ్ బర్డెన్ బేరర్స్, మన భారాన్ని మోసేవారు, మనల్ని అర్థం చేసుకునేవారు. ఈరోజు మన జీవితంలో ఇట్ ఈస్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ద రైట్ పీపుల్. ద రైట్ పీపుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ దెమ్. మీరు కలిగి ఉంటాం మీ బాధ్యత. నాలుగో రకం ఉంటారు. ఎలాంటి రకం ఉంటే మాత్రం నిజంగా గ్రేట్ అండి, యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. వాళ్ళు ఎలాంటి రకం అంటే వారి ధన్యులని చెప్పచ్చు. వారు ఎలాంటి రకం అయితే వారికి తలాంతులు కలిగిన వారు, పని తెలిసిన వారు, నువ్వు అడిగితే చేసి పెట్టేవారు, చిట్టికేస్తే నీకు చేసి పెడతారండి, నువ్వు అనుకుంటే నీకు జరిగించి చూపిస్తారండి, నువ్వు ఆశపడితే నీ ముందు తీసుకొచ్చి పెడతారండి. మీ జీవితంలో ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరా? అందుకే సరిగా బ్రతకండి అంట. ఉన్నారు, ఉంటారు. యు సీ, గిఫ్టెడ్ పీపుల్ ఆర్ ద పీపుల్ ద హోల్ వరల్డ్ ఇస్ సర్చింగ్ ఫర్. ప్రతి కంపెనీలో వెతికేది వాళ్ళ కొరకే, ప్రతి ఇన్వెస్టర్ వెతికేది అలాంటి వారి కొరకే, ప్రతి ఆంటర్ప్రెనర్ వెతికేది అలాంటి వారి కొరకే. దే వాంట్ పీపుల్ హూ కెన్ గెట్ వర్క్ డన్. దావీది దగ్గర, వాట్ అ బ్లెస్డ్ మ్యాన్,
30 మంది ఉన్నారంట, ముగ్గురు కాదు 30 మంది ఉన్నారంట. 30 మంది ఉన్నాడు కాబట్టి అంత గొప్ప వీరుడు అబ్బా, దావీదే వీరుడు. దావీదు గొలియాతుని చంపాడని మనం ఇంత విర్రవీగుతామో, దావీదు దగ్గర ఉన్న వీరుల్లో ఒకడు గొలియాతు లాంటి వాళ్ళని చాలా మందిని చంపాడు, ఒకని కాదు తెలుసా, 30 మంది వీరులు ఉన్నారంట. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు ముగ్గురంట. ఆ ముగ్గురు ఎలాంటి వారు అంటే ప్రాణాన్ని తెగించిన వారు, తెగించి చూపించిన వారు. దావీదంట ఒకరోజు ఆయన గుహలం ఉంటూ దాక్కుంటూ అక్కడ నుండి మంచినీళ్ళు తాగాలని ఉంది, మా ఇల్లు బెత్లహేమో, నా ఊరు బెత్లహేమో, మా ఇంటి నీళ్ళు తాగాలని ఆశగా ఉంది అన్నాడంట. అప్పటికి ఆ ప్రాంతము ఫిలిస్తీన్ల ఆధీనం చేసుకున్నారు, ఫిలిస్తీన్ సైన్యం అక్కడ ఉంది. ఫిలిస్తీన్ల ఆధీనం చేసుకునే ఫిలిస్తీన్ సైన్యం అంటే ఈ ముగ్గురు దగ్గర చెప్పాడంట, నీళ్లు తాగాలని ఆశగా ఉంది. ఏం తాగాలన్నాడు, నీళ్లు, నాకు బంగారం కావాలన్నాడా, నాకు శత్రువు ప్రాణాలు కావాలన్నాడా, ఏంటి పెద్ద అడిగాడు, నీళ్ళు. ఆ ముగ్గురు సైనికులు ఏం చేశారు తెలుసా, వెళ్ళిపోయారంట. శత్రు దాడిలో దండిలోకి వెళ్ళిపోయాడంట. శత్రు దండి కావాలి వాళ్ళందరినీ పోరాడి జయించారంట. ముగ్గురు శత్రు ఊర్లోకి వెళ్ళారండి, ఎట్లా ఉంటుంది, ముగ్గురే కానీ ఆ ముగ్గురు వీరులు, మామూలు కాదు, పెద్ద ఊరు ఆర్మీ వేసుకుని వెళ్ళలే. ముగ్గురు వెళ్ళారంట, శత్రు సమూహాన్ని చంపారంట, నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇస్తున్నారంట. నువ్వు నీళ్ళు అడిగావు కదా, ఇదిగో నువ్వు నీళ్ళు తాగాలన్నావు కదా, ఇదిగో నువ్వు ఆశపడ్డావు దావీదు, ఇదిగో మీ జీవితంలో అలాంటి చేయగలిగిన వారు ఉన్నారా. యు సీ, దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. స్నేహితుడు ప్రాణాన్ని పెడతాడంట, దట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్. అది ఓరక రాదండి, ఇట్ టేక్స్ ఇన్వెస్ట్మెంట్. దావీదు ఇన్వెస్ట్ చేశాడు తన టైం, తన కెపాసిటీ, తను ఇంకా సౌలు ద్వారంగా, తన యవన కాలం నుండి సౌలు ద్వారంగా తరమబడేటప్పటి నుండి వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరూ దావీదు కొరకు అంత చేయగలుగుతున్నారంటే, వారి దిక్కులేని పరిస్థితుల్లో దావీదు దగ్గరికి వచ్చారు, వారికి మొత్తం అండగా నిలబడ్డారు. దావీదు వృద్ధాప్యం వచ్చేటప్పటికి, దావీదు నీకేం కావాలని ఇస్తాను దావీదు, నా ప్రాణాలను తెగిస్తా. నేను చెప్పే మాట వాక్యంలో ఉందండి, ఒకసారి చదువుతామండి. 2 Samuel 23:13. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోత కాలమున అదుల్లాము గుహలను దావీదుకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రేఫాయిములోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో నుండిను ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లహేములో ఉండిరి. దావీదు బెత్లహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చినడలా ఎంతో సంతోషించదని అధికారులతో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదునకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. ఆగండి, మనం చూస్తున్నాము ఆయన ఆశపడింది తీసుకొచ్చి ముందు పెట్టాడంట. దావీదు థ్యాంక్ యూ అని చెప్పి తాగేశాడు కదా. దావీదు క్యారెక్టర్ చూడండి, అరే నేను ఆశపడ్డాను అంతేనయ్యా, అందుకని మీ ప్రాణాన్ని తెగించి ఎందుకు పోయారు, మీరు ప్రాణాన్ని తెగించి నాకు తీసుకొస్తే నేను తాగుతానా. యెహోవా సన్నిధులు అంతా మోకరించి ఆయన ముందు వేసాడంట, దేవా నువ్వు తీసుకోయ్యా నీకు తగ్గుతుంది, నేను ఆశపడ్డాను కానీ నా కొరకు ఇంతగా ప్రాణం పెట్టగలిగిన వారు వీరున్నారు, థ్యాంక్ యూ, దీనికి మించింది లేదు. యు సీ దీస్ త్రీ పీపుల్, బైబుల్ ఉంటుంది ఏంటంటే, దీస్ ఆర్ జస్ట్ ద ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ దీస్ త్రీ ఆఫ్ ద త్రీ. వారు ముగ్గురు చేసిన సాహసాల్లో ఇది ఒక సాహసం అంట. ప్రాణాలను తెగించి దావీదు ఆశపడ్డాడా చేసి చూపిస్తాను. అలాంటి వారు కలుగుతాం, ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. కానీ అలాంటి వారు ఊరక రారని చెప్తున్నాను. ఇట్ హ్యాస్ టు టేక్ టైమ్, ఇట్ హ్యాస్ టు టేక్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు ప్రయాసపడుతున్నావేమో, నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావేమో, నీ చేయగలిగింది చేస్తున్నావేమో, నువ్వు ఏది చేసినా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్, డోంట్ వరీ. నువ్వు ఏం విత్తుతావో అది కోస్తావు. విత్తే కాలం ఉంది, కోసే కాలం ఉంది, విత్తు. ఇట్ ఇస్ ఫైన్, ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. నాకు ఎవరూ లేరే అని చెప్పొద్దు, నన్ను పంచుకుని నా స్నేహాన్ని పంచుకున్న వారు ఎవరు లేరు. నో నో, యూ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్, యూ ఓన్లీ వాంటెడ్. అబ్బా నాకు కూడా అలాగ ప్రాణం తెగించుకున్న వాళ్ళను, నన్ను దావీదు వారి కొరకు ప్రాణం తెగించాడు, దావీదు వారి కొరకు తెగించాడు, వారికి అండగా నిలబడ్డాడు, వారికి నాయకుడిగా నిలబడ్డాడు, వారికి రాజుగా అవుతానికి ముందే హీ వాజ్ ద
ద బ్రదర్ యు సీ దట్స్ అ ఫ్రెండ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎలాంటి వారు కలుగుతాం గొప్ప ధన్యత. దేవుడు అక్కడ చూస్తానండి, ఈ గిఫ్టెడ్ పీపుల్లో చూసినప్పుడు లూకా సువార్త 5:18 ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి, కానీ జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసుట వారి మధ్యను వారిని దించిరి. ఒకడు పక్షవాయువుతో పడున్నాడంట, కాళ్ళు చేతులు పనిచేయట్లే, పడక మీద ఉన్నాడు. నలుగురికి వచ్చిందంట స్నేహితులకి తలంపు, ఏంటి రే మా నోడిని దేవుని దగ్గర తీసుకెళ్తాండ్రా. మీ జీవితంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? సీ దెర్ నీడ్ టు బి పీపుల్ హూ కేర్. డోంట్ టెల్ మీ దెర్ ఇస్ నోబడి హూ కేర్స్ ఫర్ మీ, ద మిస్టేక్ ఇస్ యువర్స్. ఈ నలుగురు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తానికి ఆ మనిషిని ఎత్తుకుని వచ్చారంట. ఎత్తుకుని వచ్చి తలుపు దగ్గరికి వస్తే లోపలికి వెళ్తాను, మనుషులు చోటు లేదు. మామూలు అయితే ఏం చేస్తారు, సారీ ప్రో ఐ ట్రైడ్ ప్రో నో ప్రాబ్లం పెట్టిపోతున్నారు. కానీ ఇలాంటి వారు అలా కాదు. ఈ లెటర్ తెలుసా, నువ్వు స్వస్థ పడాలి, నీకు అవుతుంది, మేము చేయాల్సింది చేస్తా. నేరుగా వెళ్తాను లేదా పైన ఇంటి రూఫ్ని చెప్తాం మేము రెడీ. పెంకులన్నీ తీసి పడేశారంట, ఇళ్ళు గాలి చేయరా, చూసుకోదానులే, ఏదేమైనా సరే నేను చూసుకుంటాను, నీ పని అవ్వాలి, నీకు స్వస్థత రావాలి, నీ జీవితంలో జయం కలగాలి, నీకు మేలు కలగాలి. ఆ నలుగురు పైనుండి దింపారంట. నెక్స్ట్ వచ్చిన చూస్తే యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి, చదువుతారా అండి, ఆయన వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూసి, తెచ్చిన వారి విశ్వాసాన్ని చూసి. ఇదిగో ఈ స్నేహితులు తెచ్చారు చూడు, ఈరోజు ఈ పని అయిపోయింది. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ఈ జీవితంలో లేదో, ఇదిగో తెచ్చిన వారి విశ్వాసం. అనేక సార్లు కొన్ని పోరాటాల్లో మన విశ్వాసం చాలదు, కానీ మన పక్కన సరైన వాళ్ళు ఉంటే వారి విశ్వాసం చాలు, మన జీవితంలో కార్యం జరుగుతుంది. మన పక్కన ఉన్నవారు, మనల్ని ఆదుకున్నవారు, మనల్ని బలపరిచేవారు, మన ప్రోత్సాహపరిచేవారు విశ్వాసం ఉంటే మన జీవితంలో గొప్ప కార్యం చూస్తాం. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ఇతరులతో సరిగా ఉంటేనే కానీ, నేను చెప్పిన 4 రకాలు మనం ఇతరులతో సరిగా ఉంటేనే కానీ అలాంటి స్నేహం మనకు కలగదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, నిజమైన స్నేహితుడు అన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు అండి. ఇంకో మాటలు చెప్పాలంటే నీలో ఉన్న వీక్నెసెస్ అన్నీ తెలిసి, ఇందా చెప్పాను కదా, మన వీక్నెసెస్ అన్నీ తెలిసి మనల్ని ప్రేమించి మన పక్కన నిలబడి మనకు మేలు జరిగించేవాడు నిజ స్నేహితుడు యేసు ప్రభు. మన బలహీనతలన్నీ తెలుసు. ఈ మాట చెప్పాలంటే నీ శోధనలన్నీ తెలుసు, నీ మైండ్ ఉన్న తలపులన్నీ తెలుసు, దేవుడికి మన ఆలోచనలన్నీ తెలుసు. అనేక సార్లు పాపం అనేటప్పుడు అతిక్రమం క్రియలతో చేస్తాం. ఈ మాట చాలాసార్లు వివరించాము, ఎక్స్ప్లెయిన్. అతిక్రమం క్రియలు చేస్తాం, దోషము మనసులో తలుస్తాం. యేసు ప్రభుకి రెండు తెలుసు, దేవుడికి రెండు తెలుసు. యేసు ప్రభు అనేటప్పుడు తండ్రికి తెలుసు, యేసు ప్రభు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు, ట్రూత్ బి టోల్డ్. కానీ ఆయన అన్నీ ఎరిగి కూడా, అంటే ఇంకో మాటలు చెప్పాలంటే లెట్స్ బి ఆనెస్ట్, నువ్వు తలంచే తప్పు, నీకు వచ్చే శోధన, నీకు వచ్చే చెడ్డ ఆలోచన, నీకు వచ్చే తలంపులు దేవుడికి విరోధమైన అన్ని దేవుడు ఎరిగి కూడా నిన్ను ఇంకా ప్రేమిస్తాడంట. హౌ కెన్ యూ డూ ఇట్? హౌ కెన్ యూ డూ ఇట్? ఎందుకంటే మన లోకంలో చూసిన ఒక మాట మనం తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడు చూడు, పక్కన ఉన్న వాళ్ళ గురించి వారా పోతాడండి, మాట్లాడరు, కట్ చేస్తారు. కానీ యేసు ప్రభు అన్ని ఎరిగి కూడా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. తెలుసుకుంటా మాత్రం కాదు, తండ్రి ప్లీజ్ గివ్ హిమ్ ఆపర్చునిటీ, గివ్ హిమ్ గ్రేస్, ఇంకొక తరుణము, ఇంకొక అవకాశం. హెబ్రీయుల రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ మాటకు అర్థం ఏంటి క్లియర్ చెప్పాలంటే, మన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు పని ఏంటంటే విజ్ఞాపన చేయాలి. యాజకుల పని దేవుడి దగ్గర మనుషుల నిమిత్తమై విజ్ఞాపన చేయాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎరిగిన వాడిగా, ఆయన అన్ని విషయంలో ఎరిగిన వాడు. ఎలాగ ఎరిగిన వాడు? మనం ఏ రీతిగా శోధించబడుతున్నామో ఆయన కూడా అన్ని విషయంలో శోధించబడ్డాడంట. అన్ని విషయంలో శోధించబడి మనలో తప్పులు దోషములు పాపములు అన్నీ ఉన్నాయి, కానీ ఆయనలో ఏదీ లేదు. హీ హాజ్ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు.
దేవుడు నీ బలహీనతలు ఎదుర్కొన్నాడు, నీ మైండ్లో ఉన్న తలంపులన్నీ ఎదుర్కొన్నాడు. చేసిన కార్యాలు మాత్రం కాదు, మైండ్లో ఉన్న తలంపులన్నీ ఎదుర్కొన్నాడు. కానీ యట్ ఆయన అంటున్నాడు ఒకటి ఏంటంటే, నేను మీ స్నేహితుడు, నేను మీ స్నేహితుడు. సీ దట్ ఈస్ ద ట్రూ ఫ్రెండ్. నీ బలహీనతలు నీ తప్పులు అన్నీ ఎరిగి నిన్ను క్షమించి నీ పక్కన నిలబడేవాడు నిజమైన స్నేహితుడు. ఈరోజు అందుకని అంటున్నాడు ట్రూ ఫ్రెండ్ అంటే యేసుప్రభు తప్ప ఇంకెవరు లేరని ప్రారంభం చెప్పు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఇంకా దాసులను పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. స్నేహితులను పిలిచినప్పుడు ఆయన అంటాడు, ఎవరు నా స్నేహితులు అంటే నా ఆజ్ఞల్ని గైకొని దాని ప్రకారం జీవించేవాడు. ఎక్కడ వాక్య చదువుతామండి, John 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాడిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందరు. కేవలం దేవుని స్నేహితులు ఊరకే కాదు, నేను ఇందులో చెప్తా ఉన్నా, ఇట్ టేక్స్ ఎన్ ఈక్వల్ షేర్ అండ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ టు డూ. నీవు చేయవలసింది ఉంది, నీవు చేస్తే నీకేంటంట, నీకు భాగ్యము కలుగుతుంది. ఆయన స్నేహితుడు, ఆయన మాట వినగలిగితే నీవు దేవుని స్నేహితుడు అంత. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ డూ వాట్ ఐ కమాండ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయండి. యేసు ప్రభు మనకు నూతన ఆజ్ఞ ఇచ్చాడు. తెలిసిన వారు బిగ్గరగా చెప్తారు ఏంటో ఆజ్ఞ, John 13:34. Write it down or turn your pages and see. John 13:34. I have given you a new command. ఇదిగో మీకు నేను ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. అది ఆజ్ఞ. నరహత్య చేయకూడదు ఆజ్ఞ ఎలాగో, వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ ఎలాగో, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటాం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇట్ ఇస్ నాట్ అ చాయిస్, ఇట్ ఇస్ అ మస్ట్. ఎందుకంటే దేవుడు అంటాడు, నీ పక్కన పెట్టిన వాళ్ళందరినీ నీ మంచి కొరకు పెట్టా, నీ ఆపులో పెట్టింది నేనే, నిన్ను ఒక స్థలంలో పెట్టింది నేనే, నిన్ను 44 ఇంట్లో పెట్టింది నేనే. నువ్వు 44 భార్యని తిట్టుకుంటున్నావేమో కానీ ఆమె అలాంటి పని చేసి ఉండకపోతే నువ్వు చెరసలకు ఉంటావా? పాపం చేయడం ఒకరిని చూసుకున్నా, కానీ అక్కడ నుండి చెరసలకు పంపించేలా చూసుకున్నా. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కాలంటే పైకి నేరుగా వెళ్తాం కాదు, కిందకి వెళ్ళాలి. చాలా మంది కనిపిస్తుంది, ఏంటి దేవుడి దగ్గర నమ్ముకుందని నా జీవితం కిందకి వెళ్తుందంటే, వెయిట్ 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 వెయిట్, దేర్స్ గోన్ బి అ స్పైక్, బట్ బిఫోర్ ద స్పైక్ గో బ్రోకెన్. విరిగి నలిగిన హృదయం కిందకి వెళ్ళాలి. ఆ బ్రోకెన్ లోకి వెళ్తే స్పైక్ సర్ర రాత్రి రాత్రికి వస్తుంది. ఎందుకంటే రాత్రి రాత్రికి యోసేపు చరిత్ర మారిపోయింది. ఏంటి రాత్రి రాత్రికి ఆయన కళ వచ్చిందంట, పొద్దులు వేసి చంపేయండి అన్నాడంట. లేదయ్యా, నాకు ఒకటి తెలుసు అయ్యా, ఆయన తీసుకొస్తా. మనం గమనిస్తానండి, ఈరోజు యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన మాట, ఆయన మనకిచ్చిన మాట, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు. నువ్వు ఆ మాట వింటే నువ్వు నా స్నేహితుడివి. ఈరోజు యేసు ప్రభు బిడ్డలమైతే మనం ప్రేమికులుగా ఉండాలి, మనం దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఈరోజు ఈ మాటతో మరలా ముగిస్తాం. కమింగ్ బ్యాక్ టు ది సేమ్ వర్డ్, నీ బలహీనతలు, నీ పొరపాటులు, నీ జీవితము, నీ గతము, నీ భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నీ స్నేహితుణ్ణి, నేను నీ ప్రేమికుణ్ణి, నేను నీతో ఉంటాను, నీకు మేలు చేస్తా, నీకు జయమిస్తా, నీకు మంచి చేస్తా, నీ జీవితాన్ని స్థిరపరుస్తా. గాడ్ ఈజ్ ఆర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ పాయింట్ చూస్తే యేసు ప్రభు మనకి తండ్రితో కలిపేవాడు. ఈ మాటలు ముగిస్తున్నాను, ఎందుకంటే ప్రారంభం చెప్పుకుంటూ వచ్చాను, మనల్ని దేవుడు కొన్నిసార్లు దేవుడు మనుషులు పెడతాడు దేవునితో కలుపుతానికి, కానీ యేసు ప్రభు మనల్ని తండ్రితో కలుపుతాడు. హీఈస్ నెంబర్ వన్. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి తెరిచారు? రెండోది చూస్తే యేసు ప్రభుకున్న అధికారం, యేసు ప్రభుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఇంకే మనిషికి లేదు. ఎవరికన్నా ఉందా? అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసు నామం, సర్వ అధికారం కలిగిన నామం. మూడోదిగా చూస్తే మన భారమంతా మోసేది ఎవరండి? మన యేసు ప్రభు అండి. ఆయనతో మాట్లాడితే చాలు, గుండె తేలికైపోతుంది. నీకు మనుషుల్ని సంపాదించుకున్నావు లేవో, కొన్నిసార్లు నీ పక్కన ఎవరు లేరేమో, నిజంగానే ఎవరు లేరేమో, నువ్వు మంచిగా ఉన్నా కూడా ఎవరు లేరేమో, బాధపడద్దు. అయ్యో మీకు ఉన్నట్టు నాకు లేరని బాధపడద్దు. అల్టిమేట్ బర్డెన్ బేరర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన దగ్గర భారాన్ని పోసి నీ భారమంతా తీసుకెళ్ళాయని పాదాలు దొరిపెట్టి. నాలుగోది చెప్పింది చూస్తే, శక్తి నైపుణ్యత తలాంతులు కలిగిన వారు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన వారు, నీ జీవితంలో ఏదైనా మేలు చేయగలిగిన వారు, నీ ఆశపడిన ప్రతిదాన్ని జరిగించేవారు. మన యేసు ప్రభు చేయడా?
అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయడా? కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరంగా నీ జీవితంలో చేయడా? ఆయనకి శక్తి లేదా? ఆయనకి తలాంతు లేదా? ఆయనకి చేయగలిగిన కెపాసిటీ లేదా? హిస్ గాట్ ఇట్ ఆల్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు కోరిన దానికన్నా ఎక్కువే చేస్తాడు. ఎందుకంటే ఆయన నిజంగా ప్రేమించే దేవుడు అండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాడు, దేవుడితో మొదటగా నీ స్నేహం, దేవుడితో నువ్వు సరిగా ఉండాలి, పొరుగు వాడితో సరిగా ఉండాలి. ఎందుకంటే అనేక సార్లు దేవుడు జరిగించే కార్యాలు నీ పొరుగు వాడి ద్వారా జరిగిస్తాడు, నీ పక్కన ఉన్న వారి ద్వారా జరిగిస్తాడు, నీ చుట్టూ ఉన్న వారి ద్వారా జరిగిస్తాడు. బట్ ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్, యువర్ ఎఫర్ట్. డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ టేక్ ది ఇనిషియేటివ్. మొదటగా ప్రాక్టికల్గా చాలా విషయాలు చెప్పాను ఈరోజు. బీ నైస్, బీ కైండ్, బీ ఓపెన్, బీ ఫ్రెండ్లీ. నాట్ ఫ్రెండ్లీ ఫర్ సిన్, ఫ్రెండ్లీ ఇన్ నేచర్. ఇతరులకి గౌరవించేవారుగా, గణపరిచేవారుగా, ప్రేమను చూపించేవారుగా, ఆదరించేవారుగా, మన చేతికి వచ్చిన సహాయం మనం చేయగలిగిన వారు ఉంటే నిశ్చయంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. అయితే స్థలంలో ఉంచితే దేవుడితో నిజంగా మన స్నేహం ఉందా పరీక్షించుకుందాం. నిజమైన స్నేహితులు కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. ఏ స్థితిగతులన్నా మన పక్కన నిలబడగలిగిన వారా? అలాంటి స్నేహం కలగాలంటే అది దేవుని దూరంగానేనండి, దేవుని బిడ్డలుగానే. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ద రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్ కేర్ఫుల్లీ, ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ, బట్ ద వికెడ్ లీడ్స్ దెమ్ అస్ట్రే. నీతిమంతులు వారి స్నేహితులు జాగ్రత్తగా చూసుకుంటారంట, కోరుకుంటారంట. నీవు సరైన వ్యక్తి అయితే నీ స్నేహితులు, నీ స్నేహితులు ఉండాలి, కానీ జాగ్రత్తగా కోరుకోవాలి. ఎవరు ఎవరు దేవుని చిత్తం, ఎవరు దేవుని ద్వారంగా, ఎవరు సరైన వారు? దేవుడు వాక్యం తెలియజేస్తుంది సామెతలు 22:24-25 వచ్చిన, డు నాట్ మేక్ ఫ్రెండ్స్ విత్ అ హాట్ టెంపర్డ్ పర్సన్, డు నాట్ అసోసియేట్ విత్ ఎనీవన్ హూ గెట్స్ ఈజీలీ యాంగర్డ్, ఆర్ యు మే లెర్న్ దేర్ వేస్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఎన్స్నేర్డ్. కోపిష్టితో, అధికంగా కోపము కలిగిన వాడు, అటువంటి వ్యక్తితో స్నేహము చెయ్యొద్దు. ఎందుకంటే ఆ దారిలోనే, ఆ రీతిగానే నువ్వు వెళ్ళిపోతావేమో, ఆ రీతిగానే నీ బ్రతుకు మారిపోతుందేమో. దుష్ట స్నేహము మంచి నడవడికని చెడుతుందంట. దుష్ట స్నేహము, బీ కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ యు ఆర్ హ్యావింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ యు ఆర్ హ్యావింగ్. దేవుడు నాకు తెలియజేస్తుంది, జ్ఞానితో నడిచేవాడు జ్ఞాని అవుతాడంట. ద వన్ హూ హాస్ ఎ కంపానియన్ ఆఫ్ ఫూల్స్ విల్ హార్మ్. మూర్ఖులతో వెళ్తే కీడే జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని దగ్గర మొదటగా మన జీవితం సరిగా ఉందా చూసుకుందామండి. దేవునితో మొదటగా మనం సరిగా ఉన్నామా చూసుకుందామండి. దేవుని దగ్గర మొదటగా మనం సమర్పించుకున్నామా? ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయనతో స్నేహం కలిగి ఉన్నామా? ఆయన ద్వారముగా మనం ఇతరులకు ఆయన ప్రేమను చూపించగలుగుతున్నామా? దేవుని ప్రేమ మనలో ఉంటేనే కానీ దేవుని ప్రేమను మన ఇతరులకు చూపించలేము. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉందా చూసుకోండి. దేవుని ప్రేమ లేకపోతే జీవించే జీవితం వ్యర్థమే. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు చేసే పని వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమేనే. ఇట్ ఇస్ నో పాయింట్. ద వరల్డ్ ఈజ్ లివింగ్ ఐసోలేటెడ్. గాడ్ ఈజ్ నెవర్ టాకింగ్ టు యూ టు లివ్ ఐసోలేటెడ్. యు ఆర్ డిజైన్డ్ టు లివ్ యాజ్ అ ఫ్యామిలీ, కుటుంబముగా, సమూహముగా, దేవుని ప్రజలుగా, వర్ధిల్లు వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని చూడు ప్రభా, నీకులాగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరయ్యా. మాకు ఏదైనా ఈరోజు మా జీవితంలో కలిగి ఉన్నామంటే అది నీ ప్రేమను బట్టే, నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టే, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టే, నువ్వు చేసే కార్యాన్ని బట్టే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రతి దాన్ని బట్టి వందనాలు ప్రభా, వందనాలు పరమ తండ్రి, వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన భాగ్యం, ఈ అవకాశం, ఈ శ్లాఘతను బట్టి వందనాను. నీతో కలుస్తానికి మాకు ఇచ్చిన ఈ విమోచన మార్గాన్ని, కార్యాన్ని బట్టి వందనాను. మాకు అనుగ్రహించిన బహుమానమైన యేసును బట్టి వందనాను. మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాను. మాకు అనుగ్రహించిన నీ బహుమానమైన పరిశుద్ధాత్మను బట్టి వందనాను. అయ్యా, తగని వారమే, యోగ్యత లేని వారమే, కానీ మమ్మల్ని కోరుకున్నావు, పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ ప్రజలుగా జీవించమంటున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించే జీవితంలో దయచేయి, జయకరమైన జీవితంలో దయచేయి, అభివృద్ధి కలిగిన జీవితంలో దయచేయి.
నీకు ఇష్టంగా జీవించే జీవితం దయచి. ఈరోజు కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. నీ తోడు, నీ కృప, నీ వాక్ మాకు అనుగ్రహించి నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసు ప్రభు, మా నిజ స్నేహితుడు. అదే రీతిగా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించిన మాట ప్రకారం ఇతరులలో మేము విత్తువారుగా, ప్రేమను పంచువారుగా, సహాయం చేయువారుగా, మా జీవితంలో మేము బలపరుచుకున్న వారుగా, నీ చిత్తము మా జీవితంలో జరిగినట్లుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వారుగా రొన్న మమ్మల్ని అందరినీ దీవించి పని పెడుకుంటున్నా సరేడని యేసు నామంలో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. Amen.